రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కోతలను నివారించి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి రాంభూపాల్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం నందుగల ఏపీ ఎన్జీఓ భవన్లో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాంభూపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అనంతపురం పత్రికా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు అధికం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అప్రకటిత కరెంటు కోతల వల్ల పంట పొలాలు తోటలు వేసుకున్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వేసవి కాలం వస్తుండటంతో అనేక గ్రామాల్లో త్రాగునీటి సమస్య చాలా గ్రామాల్లో నెలకొంటుందని, ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కోరారు. కరెంట్ కోతల వల్ల గ్రామాల్లో 2 నుంచి 4 గంటలకు మించి పూర్తి స్థాయి కరెంట్ ఉండడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే పంటల నష్టం జరుగుతుంది. అంతు ఇంతు వాటర్ సదుపాయం వచ్చి ఈరోజు డ్రిప్ లేదా బోర్ల మీద ఆధారపడి పంటలు వేసుకున్నటువంటి రైతుల పొలాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ అనేక మండలాల్లో ఈరోజు చూస్తే 7 మండలాల్లో రైతులు వారే స్వచ్ఛందంగా వచ్చి కరెంట్ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఇంకా ఈ తీవ్రత పెరుగుతుంది కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించి కరెంటు కోతల్ని నివారించి రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలి. ఈరోజు ఈ కరెంటు కోతకు మూల కారణం జనకోకు చెల్లించాల్సినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో వాళ్ళ కరెంటు ఉత్పత్తి ఆపేయడం, ఆ ఉత్పత్తి నుంచి సరఫరా తగ్గింది, దాంతో డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు కాబట్టి ఆటోమేటిక్గా కరెంటు కోతలు ఎదిర్చాల్సి వచ్చింది. పట్టణాల్లోనేమో పూర్తి స్థాయి కరెంటు ఉంటుంది, పంటలు పండించే గ్రామాల్లో మాత్రం కరెంటు కోతలతో ఇవో పంటలు వెళ్ళిపోతాయి. అంటే పట్టణాల్లో ఉండే ప్రజల్లో కరెంటు కోతలు విధిస్తే అసంతృప్తి వస్తుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని సంతృప్తిపరిచి పంటలు పండించే రైతులు మాత్రం ఎండబెట్టడం సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం కరెంటు కోతల్ని నివారించే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. నుంచి స్పందన చాలా నామమాత్రంగా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం జిల్లాలో పంటల అకాలంలో వర్షాల వల్ల అంతకుముందు కురిసిన కురవక వేరుశనగ లాంటి పంటలు నష్టపోయి మొత్తం అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం పదే పదే ప్రకటనలు ఇచ్చి ఈ రోజు వరకు ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇస్తారు, ఇన్సూరెన్స్ ఏ పంటలు, వ్యవసాయ సలహాదారుల పేరుతో కొద్దిమంది పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటన చేసే ప్రతి చోట వ్యవసాయ సలహాదారులకు రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నారు, మా రైతుల పంటలు పోయినాయి, మన పరిహారం ఏమైనా ఇస్తుందని ప్రభుత్వం ప్రకటించమని. కానీ వ్యవసాయ సలహాదారులు మీ విజ్ఞప్తులను తీసుకొని మేము ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని చెప్తాం అంటున్నారు తప్ప ఈ సలహాదారులు మరి సలహాలు ఇవ్వడం లేదు, సలహాలు అక్కడ చెప్తున్నట్టు కూడా ఎక్కడ కనపడటం లేదు. అందుకనే మేము కోరుతున్నది ప్రభుత్వం రైతాంగానికి పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఎకరాకు కనీసం 25,000, మిరప లాంటి పంటలకు 45,000 రూపాయలు, అదేవిధంగా బ్యాంకుల్లో ఈ సంవత్సరం తీసుకున్న రుణాలను మాఫీ చేసి డ్రిప్ స్ప్రింక్లర్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు డ్రిప్ స్ప్రింక్లర్లు లేకపోవడం వల్ల పంటల సాగు తగ్గింది, దాంతోపాటు ఇరిగేషన్ మనకు ఉన్న సదుపాయాన్ని ఉపయోగించుకొని ఇరిగేటెడ్ ఏరియాలో పెట్టినటువంటి పంటలకు కూడా ఈరోజు నష్టం వచ్చింది. అందుకని ప్రభుత్వం తక్షణం డ్రిప్ స్ప్రింక్లర్లు రాయితీతో కూడుకునే వాటిని అంటే విడుదల చేయాలి. ఈ ఇప్పుడు గత 2 రోజులుగా చూస్తుంటే టమోటా ధరలు భారీగా పెరిగినాయి. ఈరోజు చెప్తున్నారు మార్కెట్లో 50 రూపాయలకు 10 రూపాయలకు 4 కిలోలు అని చెప్పి చెప్తున్నారు. అంటే పెద్ద ఎత్తున కిలో 2 రూపాయలు రూపాయి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా పంటలు చాలా చోట్ల ఇప్పుడిప్పుడే టమోటా పెద్ద ఎత్తున దిగుబడి అయింది. ఈ టైంలో ధరలు లేవు, ధరలు లేకపోవడంతో రైతాంగం ఆ పంటలన్నింటినీ రోడ్డు పాలు చేయడము లేదా పంటలు తీసుకునే కూలి కూడా గిట్టక పొలాల్లోనే వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం